గౌడ మరణించిన తరువాత మంగళాపురం అక్బర్తో కలిపి ముగ్గురు చేతుల్లోకి వెళ్ళింది. అంకుల్ శ్యామ్ కర్ణాటకలోనే మొట్టమొదటి డ్రగ్ స్మగ్లర్, ప్రాస్టిట్యూషన్ నుంచి బెట్టింగ్ వరకు అన్నిట్లోనూ క్రిమినల్ హిస్టరీ ఉంది. వయసులోనూ ఎక్స్పీరియన్స్లోనూ అక్బర్ మణిమీణన్ల కన్నా ఎక్కువ. మంగళాపురంలో ఫేమస్ అయిన 120 కాలేజీల్లో 100 కాలేజీలు మణిమీణన్ వేనని ఎవరికీ తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషనల్ మాఫియా కింగ్. గౌడ ఇంతవరకు సంపాదించిందంతా అక్బర్ షేర్ చేశాడు. ఇది నీకు. గోడ బయట నుంచొని వేడుక చూసేవాడికి షేర్ ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదు. కానీ ఇది మీ వయసుకిచ్చే మర్యాద సార్. మణిమీనన్ నాతోనే, మరి మీరు? దిక్కులు చూస్తూ ఊరికే నిలబడలేదు అక్బర్. నాకు కావాల్సింది మనశ్శాంతి. మీరు తీసుకునే నిర్ణయాలకి నేను తోడుగా నిల్చుంటాను. అలా మాట్లాడుకున్న తర్వాత మంగళాపురంలో ఎటువంటి సమస్యలు రాలేదు. కొంతకాలం వరకే. యాంటో పండారి అంకుల్ శ్యామ్కి గాడ్ సన్, మేజర్ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ యుఎస్ఏ. ఇండియాకు వచ్చింది ఇక్కడున్న ఫార్మాస్యూటికల్ బిజినెస్లో అధిక లాభం సంపాదించడానికి. హాయ్ లిల్లీ గర్ల్. హే ఎంటో మ్యాన్, నీ బర్త్డే గిఫ్ట్ రెడీగా ఉంది. ఒకసారి బయటకు వచ్చి చూడు. ఏంటి, ఓకేనా? నైస్. యా, ది నైస్. మా ఆడపిల్లల నొప్పిని భరించడానికి ఒక లిమిట్ ఉంది. కానీ నేను ఇచ్చిన డబ్బుకు ఒక లిమిట్ లేదు కదా లిల్లి. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం? లిల్లీ, she is not a just a flower, she is freedom. పెద్ద గాయని కావాలని కోరిక ఉన్నా ఇప్పుడు మనం అందరం చూసిన కొన్ని విషయాలు లిల్లీ చేస్తుంది. అయినా సరే లిల్లీ హ్యాస్ నో రిగ్రెట్స్.